మీరు ఒప్పుకున్నారని ఏంజల్ చెప్తుంది కదా. నా ప్రమేయం లేకుండానే వాళ్ళు అలా ఫిక్స్ అయ్యారు. అలా ఎలా ఫిక్స్ అవుతారు సార్? మీలాగే. నేనేం చేశాను సార్? అన్ని తెలిసిన మీరు ఇలా చేయడం లేదా? ఏంజల్కి నేను తగను అని తనకి చెప్పి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయమంటే మీరు చేయడం లేదు. ఈ పెళ్లి ఇష్టం లేదని నేను వాళ్ళకి చెప్పే లోపు నేను ఒప్పుకున్నానని వాళ్ళు పొరపాటు పడుతున్నారు, చాలా ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు విశ్వనాథం గారికి చెప్తే ఆయన ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పి ఆగిపోయాను. నేను నిజం చెప్తే విశ్వనాథం గారికి ప్రమాదం, చెప్పకపోతే నాకు ప్రమాదం. అయినా నాకేంటి మేడం ఈ నరకం? దీనంతటికీ సృష్టికర్త మీరే కదా. మీ సమస్యకి నన్ను తప్పు పడుతున్నారేంటి సార్? తప్పు పట్టడం లేదు వసుధారా, నా సమస్య నువ్వు. నా మనసు నిండా ప్రేమ నింపావు, ఆ ప్రేమకి రిషిధారా అని పేరు పెట్టావు. కానీ చివరికి నా మనసుని ముక్కలు చేసి నన్ను ఒక మనిషిగా చంపేశావు. ఇలా నన్ను ఇంకెన్నిసార్లు చంపేస్తావు? ఐ లవ్ యూ వస్తారా. మీ ప్రేమ నిజం కాదు సార్. ఒకసారి నా ప్రేమను కాదని నా మనసుని చంపేశావు, మరోసారి నేను నిజాయితీ పరుణ్ణి కాదని నా వ్యక్తిత్వం మీద మచ్చ వేసి మరీ చంపేశావు. మీరే ఇచ్చారు సార్. ఇప్పుడు నా మనసుకి నచ్చంది చేయమని చంపేశావు. ఇప్పటికే నువ్వు 3 సార్లు చంపేసిన మనిషిని నేను, ఇంకా నన్ను చంపేస్తావా? చెప్పు. మీరన్న ఆ క్షణమే నేను కూడా చచ్చిపోయాను సార్. కానీ మీకోసమే నేను మళ్ళీ మళ్ళీ పొడుతున్నాను. మీరు నా ప్రాణం సార్. అందుకే నా ప్రాణం మిమ్మల్ని వదిలి వెళ్ళడం లేదు. ఈ విషయం మీరు అర్థం చేసుకోవడం లేదు సార్. నేను ప్రాణం అంటూనే నా ప్రాణం తీస్తున్నారు కదా మేడం.